సిరీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సిరీస్ కిచెన్లో ఫ్రైడ్ చనా దాల్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక కప్పు పచ్చెనగపప్పును తీసుకుని ఒక 5-6 గంటల పాటు నానబెట్టుకు ఉంచుకోండి. ఈ విధంగా నానిన తర్వాత పచ్చెనగపప్పుని వాటర్ మొత్తం ఉంచేసి తడి మొత్తం పోయే వరకు ఒక 10 నిమిషాల పాటు ఆరబెట్టుకోండి. స్టవ్ పై పాన్ పెట్టి వేయించడానికి తగినంత ఆయిల్ వేసి ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం ఆరబెట్టుకున్న ఈ పచ్చెనగపప్పుని ఆయిల్లో వేసి వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత పప్పుని ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ విధంగా మిగతా పప్పును మొత్తం వేయించుకుని ఒక బౌల్లో తీసుకోండి. ఇదే ఆయిల్లో 2 కరివేపాకు రెమ్మలు వేసి వేయించుకుందాం. ఈ విధంగా వేగిన కరివేపాకు రెమ్మల్ని తీసి పక్కన పెట్టుకోండి. ఇలా సిద్ధం చేసుకున్న శనగపప్పులో 1/2 టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/4 టీ స్పూన్ ధనియాల పొడి, వేయించిన కరివేపాకు రెమ్మలు వేసి బాగా కలుపుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఫ్రైడ్ చనా దాల్ రెడీ. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం సిరీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.